వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ఐఎమ్ డాక్టర్ రవిధర్, పీడియాట్రిషియన్. మనం ఇవాళ పిల్లల్లో కడుపు నొప్పి గురించి మాట్లాడుకుందాం. పిల్లల్లో కడుపు నొప్పి ఎక్కువగా చూస్తూ ఉంటాము. కొంతమందికి తీవ్రంగా ఉంటుంది, కొంతమందికి మామూలుగా ఉంటుంది, కొంతమంది ఏడుస్తూ ఉంటారు బాగా. సో దీని కారణం ఏంటి? పిల్లల్లో కడుపు నొప్పి రావడానికి చాలా కారణాలు కలవు. ఒకటి, కడుపులో ఇన్ఫెక్షను ఇన్ఫ్లమేషన్ ఉంటే, అంటే దాన్నే మనం గ్యాస్ట్రైటిస్ అంటాము. తర్వాత ప్రేవులలో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ దాన్ని కోలైటిస్ అంటాము. లేదా లివర్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, అంటే హెపటైటిస్ అంటాము దాన్ని. లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే యూరినరీ బ్లాడర్లో కానీ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా నులి పురుగులు, అంటే వామ్ ఇన్ఫెస్టేషన్ ఉన్నా కానీ కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని నివారించడం ఎలా? సో దాని సమస్యని బట్టి మనం ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నది, కడుపులో ఇన్ఫెక్షన్, ప్రేవుల్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనము దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ వైరల్ హెపటైటిస్ ఉన్నచో దానికి కూడా మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఉపశమనం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి దానికి యాంటీబయాటిక్స్ ద్వారా, నీళ్ళు ఎక్కువ తాగడం ద్వారా మనము దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇప్పుడు కడుపు నొప్పి ఉన్న పిల్లల్లో మనం చేయాల్సిన పరీక్షలు ఏంటివి? ఒకటేమో ఎక్స్రే తీస్తాము, ఇంకోటి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేస్తాము. దానివల్ల దానికి కారణం ఏంటో మనకు తెలుస్తుంది. సో దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనం దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.